నీకు దేవునికి మధ్యలోనే మౌన ధ్యాన సమయం ఉండాలి. యువర్ గైడెన్స్ షుడ్ బి ఫ్రమ్ గాడ్ అండ్ స్ట్రైట్లీ ఫ్రమ్ గాడ్. ఈరోజు ఎంత విషాద పరిస్థితి అయిపోయిందంటే వ్యక్తిగత సమయం మౌన ధ్యాన సమయం కూడా నీకు దేవుని మధ్యలో ఉండట్లేదు. ఈరోజు నీ ప్రియులతోని చాటింగ్ లో 2 గంటలు స్పెండ్ చేస్తావు. అడ్డమైన ఛానల్లో అడ్డమైన న్యూస్లు అడ్డమైన షోలు చూడడానికి 3-4 గంటలైనా కూర్చొని చూస్తావు. నీ జీవితాన్ని కట్టే దేవునికి, నిన్ను సృష్టించిన సృష్టికర్తకి, నిన్ను పుట్టించిన దేవునికి, ఉనికికి ఆధారభూతమైన దేవునికి, నీ జీవిత పరమార్థాన్ని నిర్దేశించే దేవునికి, ప్రణాళిక చూపించే దేవునికి, ఆ దేవునితో టైం స్పెండ్ చేయడానికి 40 నిమిషాలు ఎక్కువైపోయిందా? ఆ ఏముందండి చదివేసి అయిపోయింది కాదు. ఒక మాట దేవునికి ఇస్తే అది శిరోధార్యంగా భరించి వాగ్దానంగా ఎత్తిపట్టి నిబంధనగా దేవుని పాదాల చెంత ఎత్తిపట్టి దినాన్ని ఆరంభించు. ఎంత పవర్ఫుల్ ఉంటుందో దినం చూడు ఒక్కసారి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసెను. ద రెస్పాన్స్ ఇస్ మోసెస్ ఇస్ వర్షిపింగ్ గాడ్. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్య నుండి మాతో కూడా రావలను. వీరు లోబడినోళ్ళని ప్రజలు మా దోషముల పాపములు క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకో. అయ్యా మా పాపాలు క్షమించయ్యా. ఈరోజు దేవుడే నేరుగా నేరుగా నీతోనే మాట్లాడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది తెలుసా? ప్రపంచం ఇంకేది కూడా నీకు అది ఇవ్వదండి. అనుభవించి చెప్తున్నా దేవా, ఎప్పుడు నాతో మాట్లాడతావయ్యా? అలాంటి క్వాలిటేటివ్ క్వైట్ టైం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ప్రభు దగ్గర కనిపెట్టు. నీ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర ఒక్క స్ట్రోక్లో మారిపోతుంది. హౌ టు హ్యావ్ ఎ క్వైట్ టైం. యెషయా గ్రంథము 50:4. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా, బాగా వినండి, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉదయకాలం లేవనెత్తిన తర్వాత మనము ఆయన స్వరానికి ఇష్టపడితే, విధేయ చూపించడానికి ఇష్టపడితే ఆ సందర్భాన్ని, ఆ క్వైట్ టైంని నీకు కావలసిన ఆలోచనలు దేవునికి ఇచ్చి, అలసిన వాని మాటల చేత ఊరడించే జ్ఞానము దేవునికి ఇచ్చి, జ్ఞానయుక్తమైన శిష్యునిగా దేవుడు నిన్ను సిద్ధపరిచి అది సరిపోదన్నట్లు మనకు వినబుద్ధి పుట్టించు ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు. అందుకొరకు ఉదయకాలము దేవుడు నిన్ను లేవనెత్తుతూ నీ పక్క నిలబడి ఆయన తన హృదయ భారమంతా నువ్వేం చేయాలో దినమంతా నీకు బోధపరచాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు ఫోన్లో బిజీ అయిపోతావు, లేకపోతే ఇంకేదో ఇంకెవరో చెప్పేది వినడానికి ఒక ప్రయత్నిస్తావు, టీవీ ఆన్ చేసి ఇంకెవరైనా చెప్తున్నారేమో అని, లేదా యూట్యూబ్కి వెళ్ళిపోయి ఇంకెవరైనా చెప్తున్నారేమో అని ప్రయత్నిస్తుంటావు. కానీ ఆయన చెప్పే మాట మాత్రం వినడానికి ఇష్టపడవు. అందుకొరకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మనము మౌన ధ్యాన సమయము, హౌ టు హ్యావ్ అ క్వాలిటేటివ్ క్వైట్ టైం. అందుకొసకే మంచి మౌన ధ్యాన సమయం అంటే క్వాలిటేటివ్ టైం విత్ గాడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, దేవునితో వ్యక్తిగతంగా మనం కలిగి ఉండే అద్భుతమైన సమయం. అందుకొరకే సీక్రెట్ ఫర్ పవర్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ డిపెండ్స్ అపాన్ పవర్ఫుల్ క్వైట్ టైం. I repeat my lines once again. The secret of a powerful Christian life depends upon powerful quiet time. Mauna dhyana samayam enta shaktivantamaindaithe nee jeevitham kuda anta shaktivantanga untundi. Nu chese aalochanalu anta perfect ga untayi, nee decisions anta perfect ga untayi, nee guidance anta perfect ga untundi. Dinamulo nu porapata cheyakunda devudu sahayam chestadu. Nu cheyinadanta kuda safalikrutam avutundi. Andukorike divaratramu vakyamu dhyaninchuvadu ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండి అతడు చేయనదంతయో, బా అతడు చేయనదంతయో సఫలమగును. కావాలండి ఇది? నువ్వు చేసేదంతా సక్సెస్ అవ్వాలి. మనం చేయి ముట్టామంటే ఉన్న దరిద్రం అవుతుందని భయపడతారు మన చుట్టుపక్కల వాళ్ళు. అలాంటి జీవితం మనకు వద్దండి. అతడు చేయనదంతయో సఫలమగును, దైవ చిత్తానుసారంగా చేస్తాడు పలాని వ్యక్తి. ఉదయకాలం ఆ వ్యక్తిని మౌన ధ్యాన సమయంలో చూస్తాం మేము. దేవునితో పొందుతాడు సీక్రెట్. ఆ సీక్రెట్ పొందిన పిమ్మట దేవుడు చెప్పినట్టు చేస్తాడు. పక్కా ష్యూర్ షాట్ సక్సెస్ అంతే. అలా ఉండాలి సాక్ష్యం. అలా బతకాలని ఆశ ఉందా? నీ ద్వారా ఇతరులు సాక్ష్యం చెప్పాలని ఆశ ఉందా? ఈరోజు అటువంటి అద్భుతమైన ఆ ప్రేరణ కలిగించే క్వైట్ టైం సీక్రెట్స్ని మీ ముందు క్లుప్తంగా 20 సీక్రెట్స్ చెప్తాను. మీరు అనొచ్చు 20నా అని. ఈ 20 సీక్రెట్స్ ఒకే అధ్యాయంలో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ క్వైట్ టైం కలిగిన దైవజనుడే చూపించాడు. ఆ దృశ్యాన్ని మీ ముందు పరిచయం చేస్తాను. అందుకొరకే బైబిల్లో గమనించండి ఎలా మన మౌన ధ్యాన సమయం కలిగి ఉండాలి. మొదటిగా నిర్గమకాండ 34 అధ్యాయం 1 పాయింట్ నెంబర్ 1. మరియు యెహోవా మోషేతో
మొదటి పలకలు వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము. మరియు యెహోవా మోషేతో. పాయింట్ నెంబర్ వన్, మౌన ధ్యాన సమయంలో నీకు కావాల్సింది గాడ్ అండ్ ద బిలీవర్. గాడ్ అండ్ యూ. మళ్ళొకసారి చెప్తున్నా అండి, దేవుడు నీవు మీ ఇద్దరే ఉండాలి. ద లార్డ్, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ద వర్డ్స్, ద లార్డ్ సెడ్ అన్ టు మోసెస్. పాయింట్ నెంబర్ వన్, ఫర్ ఎ క్వైట్ టైమ్ ఇట్ షుడ్ బి బిట్వీన్ గాడ్ అండ్ యూ. దేవుడు నీకు మధ్యలో మీ ఇద్దరే ఉండాలి. మధ్యలో ఇంకో బోధకుడు, ఇంకొక మెసేజరు, లేకపోతే ఇంకొక వాట్సాప్ మెసేజ్, ఇంకొకరు ఎవరో వాళ్ళు పంపిస్తారు. ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి హ్యాండిక్యాప్డ్. దయచేసి మిమ్మల్ని మీరు వికలాంగులు చేసుకోకూడదని మరొక్కసారి మనవి చేస్తున్నాను. నీకు దేవునికి మధ్యలోనే మౌన ధ్యాన సమయం ఉండాలి. యువర్ గైడెన్స్ షుడ్ బి ఫ్రమ్ గాడ్ అండ్ స్ట్రైట్లీ ఫ్రమ్ గాడ్, ద లార్డ్ అండ్ మోసెస్. బ్యూటిఫుల్గా ఉంది కదండి, గాడ్ అండ్ ద బిలీవర్. పాయింట్ నెంబర్ వన్, మౌన ధ్యాన సమయంలో దేవుడు నువ్వు ఇద్దరు ఉండాలి. కొంతమంది ఈరోజు ఎంత విషాదకర పరిస్థితి చేశారంటే, దినాన్ని స్టార్ట్ చేయడానికి దేవునికి నీకు మధ్యలో మొదటి జరగాలి, కానీ దాని తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ రావాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. క్వైట్ టైం ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ వస్తుంది. ఈరోజు ఎంత విషాద పరిస్థితి అయిపోయిందంటే, వ్యక్తిగత సమయం, మౌన ధ్యాన సమయం కూడా నీకు దేవునికి మధ్యలో ఉండట్లేదు ఈరోజు. దానికి కూడా సోషల్ మీడియాకి వెళ్ళి అందరితో కలిసి, లేకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఎవరన్నా చెప్తారేమో, దానం వేస్తారేమో అని చెప్పి అడుక్కునే పరిస్థితి దేవుడు ఇవ్వలేదు. నీకు దేవునికి మధ్యలో మౌన ధ్యాన సమయంలో, నీకు దేవునికి మధ్యలో వాక్యం మధ్యలో జరగాల్సిన సంఘర్షణ. డోంట్ లెట్ థర్డ్ పర్సన్ ఎంటర్ హియర్, ఇంక్లూడింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సేవకుల్ని కూడా మధ్యలో రానియకండి. నేను కూడా చెప్తున్నాను సేవకుడినే. మార్నింగ్ ఏమైనా వీడియో రిలీజ్ అవుతున్నాయా, లేదా ఇంకేదైనా ఎర్లీ మార్నింగ్ వీడియోస్ వస్తున్నాయా? నీ మౌన ధ్యాన సమయం తర్వాతే, మళ్ళొకసారి చెప్తున్నా, ఆఫ్టర్ యువర్ క్వైట్ టైమ్ ఓన్లీ. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దోస్ వీడియోస్, దే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ యూ, బట్ ఓన్లీ ఆఫ్టర్ స్పెండింగ్ క్వైట్ టైమ్ దట్ కమ్స్ నెక్స్ట్, సెకండ్ వస్తుంది. డోంట్ బీ హ్యాండిక్యాప్డ్ స్పిరిచువల్, ఇట్ షుడ్ బి బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్ అలోన్. నీకు దేవుని మధ్యలో ఉండాలి. రెండవది, రెండవ వచనం చూస్తాం, ఉదయమునకు నీవు సిద్ధపడి, బీ ప్రిపేర్డ్. పాయింట్ నెంబర్ టూ, ప్రిపరేషన్. క్వైట్ టైంలో ప్రిపరేషన్, సిద్ధపడరమ్మంటున్నాడు దేవుడు. మరి ఏం సిద్ధపడాలండి? కొంతమంది ఉన్న ఆచారం ఏంటంటే, మంచంలో పడుకున్న తర్వాత కొంతమంది, పాపం మంచిదే నేను తప్ప అనట్లేదు, తెల్లారిన వెంటనే నువ్వు నీ ముఖాన్ని కూడా అద్దంలో చూసుకోవద్దు, ఎవరి ముఖం కూడా చూడొద్దు, నువ్వు కేవలం బైబిల్లో నీ ముఖాన్ని చూసుకో, లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుంటే, లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేయాలంటే 10 సార్లు తూగింది తూగింది, ఇలా తూగి అలా తూగి ఇలా తూగి మళ్ళీ తిరిగి బైబిల్ మీద పడి ఇంక అక్కడే నిద్రపోతావు. మళ్ళీ లేచి అయ్యో అయ్యో లేచేసాను, టైం అయిపోయింది, అయ్యో ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకొరకు ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? సిద్ధపడి సిద్ధపడి, ప్రిపరేషన్, బీ రెడీ, దెన్ కమ్ అప్. చూడండి బైబిల్ రాస్తుంది, చూడండి, ఉదయమునకు నీవు సిద్ధపడి, ఉదయమున సీనాయి కొండ ఎక్కి, ఉదయమునే సిద్ధపడాలి, సిద్ధపడిన వెంటనే కొండ ఎక్కాలి, అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవాలేను అంటే ప్రిపేర్ అయ్యి కూర్చోవాలి. అందుకొరకే సాధ్యమైతే లేచిన వెంటనే పళ్ళు దోమేసుకొని ముఖం కడుక్కొని ఫ్రెష్గా కూర్చోండి. ప్రిపేర్ అయ్యి ఫస్ట్ నువ్వు దేవుడి మధ్యలో ఉండాలి. మీరు అనొచ్చు, మరి నాకు దేవుడి మధ్యలో అంటే మరి లేచి నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే 10 మందితో మాట్లాడతాను కదా, ఫోన్ చూసుకుంటాను కదా అంటే ఇవన్నీ చేయొద్దు. ఫోన్ చూసుకొని అందరికి రిప్లైలు ఇచ్చేసి అవన్నీ చేయడం కాదు. ఫస్ట్ దేవుని గనపరచు, దేవుడిని గనపరుస్తాడు. సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆల్ దిస్ థింగ్స్ విల్ బీ యాడెడ్ అంటు యూ. మొదటిగా సిద్ధపాటు నీకు అవసరం. నువ్వేం చేయాలి? అందుకొరకు బైబిల్ రాసుంచండి, యెహోవా మోషే, వాళ్ళిద్దరే ఉన్నారు. రెండవదిగా, ఉదయముననే నీవు సిద్ధపడి. మార్నింగ్ లేచినప్పుడు కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఆఫీస్ టైం అయితే లేట్గా లేస్తే నువ్వు ఎలా క్వైట్ టైం ఇస్తావు? కొంతమంది అంటారు, అదేంటో బ్రదర్ చాలా ఆశ ఉంది నాకు క్వైట్ టైం కలిగి ఉండాలని, కానీ మార్నింగ్ టైం ఉండట్లేదని. ఒక అర్ధగంట ముందులు ఇవ్వాలి, మామూలుగా లేచే టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందులు ఇవ్వాలి. దానికి సిద్ధపాటు అవసరం, ఫ్రెష్అప్ అయిపోవడం అవసరం, అలర్ట్ కూర్చొని దేవుని స్వరం ఏం చెప్తాడు దేవుడు, వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు టాక్ టు మీ, ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్తో దేవునితో, దేవుని టైం కొరకు ఆ రొటీన్లా కాకుండా ఒక ఎగ్జైట్మెంట్తో ఎదురు చూడాలి. మూడవది చూద్దాం, రెండవ వచనం చూడండి, ఉదయమునకు నీవు సిద్ధపడి, ఉదయమున సీనాయి కొండ ఎక్కి, అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. స్పెసిఫిక్ ప్లేస్, నెంబర్ వన్ గాడ్ అండ్ ద బిలీవర్, నెంబర్ టూ ప్రిపరేషన్, నెంబర్ త్రీ స్పెసిఫిక్ ప్లేస్. ఒక ప్రాంతంలో, ఒక ఫలాని ప్రాంతంలో నువ్వు దేవుని యొక్క స్వరం వినడానికి నువ్వు మోకాళ్ళ జీవితం కలిగి ఉంటే మంచిది. ఫలాని ప్రాంతం అనేది కీప్ ఎ రెస్ట్రిక్టెడ్ ప్లేస్ ఫర్ క్వైట్ టైం. మౌన ధ్యాన సమయానికి ఒక ప్రత్యేక ప్రాంతం పెట్టు, అద్భుతంగా అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. మంచంలో అలాగే పడుకొని
అలాగే వాకింగ్ చేయడం, నాలుగుసార్లు ఫోన్ మీద పడేసుకొని ఆ పక్క వాళ్ళు మాట్లాడి ఏమంటే వార్త ఈరోజు ఆయన వార్త అట్లాంటివి. దయచేసి దేవుని శబ్దాన్ని, దేవుని యొక్క మౌన ధ్యాన స్వరాన్ని అనవసరమైన శబ్దాలతో డిస్టర్బ్ చేసుకోకు. హ్యావ్ అ స్పెసిఫిక్ ప్లేస్. పాయింట్ నెంబర్ ఫోర్ అందరం కలిసి రెండవ వచనం చదువుకుందాం. ఉదయమునకు చూడండి, రెడీ ఇన్ ద మార్నింగ్, నీవు సిద్ధపడి ఉదయమున, మళ్ళీ రెండోసారి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండగలను. స్పెసిఫిక్ టైం చాలా ప్రాముఖ్యమైనది ప్రియ సోదరి సోదరా. మౌన ధ్యాన సమయానికి స్పెసిఫిక్ టైం అనేది కేటాయించు. ఒకవేళ తర్వాత నీకు నిద్ర సరిపోకపోతే తర్వాత పండుకో, కానీ స్పెసిఫిక్ టైం అనేది దేవుని యొక్క మొదటి గడియలు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడు. అందుకొరకే బైబిల్ గమనించండి, మార్కు సువార్త 1:35 వచనం చూడండి. మార్కు సువార్త 1:35 యేసుప్రభు జీవితాన్ని ఉదాహరణ తీసుకుంటే, ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఒక స్పెసిఫిక్ ప్లేస్ ప్రభు పెట్టుకున్నాడు. అందరి దగ్గర అక్కడ ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్లో దేవుని స్వరం వినలేడు. స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళాడు, ఉదయకాలంనే పెందల కడనే ఆ లేచి ఒంటరిగా చీకటి ఉండగానే దేవునితో ఆ టైం స్పెండ్ చేశాడు వ్యక్తిగతంగా. మరి దేవుడు ఎర్లీ మార్నింగ్ లేస్తే మరియ కూడా ఎప్పుడు యేసుప్రభుని దర్శించుకుందండి సమాధుల స్థలంలో, ఇంకా చీకటి ఉండగానే కదా. హన్న ఎప్పుడు 1 Samuel 1:19 వచ్చిన హన్న తన కుటుంబంతో ఎప్పుడు వర్షిప్ చేసింది? 1 Samuel 1:19 తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటేనే దేవుని ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తున్నారండి. ఇంకా గమనించినట్లయితే బైబిల్లో అనేక ప్రాంతాల్లో వారు ఉదయ కాలమే లేచి దేవుని ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. యోహాను భక్తుని జీవితం తీసుకున్నంతే, అలాగే ఎర్లీ మార్నింగ్ ఉదయ కాలమునే ఆ ఇస్సాకు జీవితంలో కూడా ఆ యొక్క మౌన ధ్యాన సమయాన్ని పర్టికులర్ టైం కేటాయించాడు. ఆదికాండం 24:63 వచనం చూడండి. Genesis 24:63 Adikandam 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి ఒక పర్టికులర్ టైం పెట్టుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ కొందరు పెట్టుకున్నారు, మనకు ఈవినింగ్ కొందరు పెట్టుకున్నారు. నన్ను అడిగితే మాత్రం ఎర్లీ మార్నింగ్ పెట్టుకో, పడుకోకముందు పెట్టుకో. బోత్ ద డేస్, ఆ దినానికి ఉదయకాలము రాత్రి ట్వైస్ ఎ డే ఈ రెండు పెట్టుకుంటే నీకు ఎంత ఆశీర్వాదకరంగా మారుతుందంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు సమయం ఎంత ఇచ్చినా కానీ తక్కువే కదా, ఎంత దేవుని సమయం ఇచ్చినా తక్కువే. ఆలోచిస్తే నిద్ర కింద గంటలు ఇస్తాం, 8 గంటలు ఇస్తాం. 24 గంటలు ఇచ్చిన దేవునికి మనకిచ్చే నిద్ర ఎంతదండి? 8 గంటలు ఇస్తాం. 24 గంటలు దేవుడు మనకిస్తే బతుకమని బాత్రూంలో ఎంత టైం స్పెండ్ చేస్తామండి దినమంతటికి? అన్నిసార్లు యావరేజ్ తీసుకుంటే 40 మినిట్స్ అన్నా స్పెండ్ చేస్తాం మినిమం. నువ్వు బాత్రూంలో 40 నిమిషాలు స్పెండ్ చేయడానికి నీకు టైం ఉంది, నిద్రలో 8 గంటలు స్పెండ్ చేయడానికి టైం ఉంది, కానీ మౌన ధ్యాన సమయంకి వస్తే టైం లేదంటావా? హౌ డేర్ యూ సే దట్? ఒక 40 నిమిషాలు ఇవ్వలేవు, బాత్రూమ్కి ఇచ్చినంత టైం ఇవ్వలేవా దేవునికి? ఈ మాట అంటే హారిబుల్గా ఉంది కదండి, వినడానికి చాలా గాయపరంగా ఉంది కదా. ఎంత ఇలా మాట్లాడతారండి, హౌ డేర్ యూ స్పీక్ లైక్ దాట్? నా తప్పంటే క్షమించండి. బాత్రూంలో 40 నిమిషాలు స్పెండ్ చేస్తావు ఓకే, నీ ప్రియులతోని చాటింగ్లో 2 గంటలు స్పెండ్ చేస్తావు, అడ్డమైన ఛానల్లో అడ్డమైన న్యూస్లు అడ్డమైన షోలు చూడడానికి 3-4 గంటలైనా కూర్చొని చూస్తావు. నీ జీవితాన్ని కట్టే దేవునికి, నిన్ను సృష్టించిన సృష్టికర్తకి, నిన్ను పుట్టించిన దేవునికి, ఉనికికి ఆధారభూతమైన దేవునికి, నీ జీవిత పరమార్థాన్ని నిర్దేశించే దేవునికి, ప్రణాళిక చూపించే దేవునికి, ఆ దేవునితో టైం స్పెండ్ చేయడానికి 40 నిమిషాలు ఎక్కువైపోయిందా? దేవుడు మొత్తానికి టైం తీస్తే డోంట్ బిలిటిల్ గాడ్స్ టైం. దిస్ వాట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఐదవదిగా నంబర్ 5 పర్పస్ చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉండాలి. ఏంటా పర్పస్ చూడండి, ఆ నిర్గమకాండం 34:2 చదువుదాం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. అక్కడ దేవుని దగ్గర నుంచి నేనేం పొందబోతున్నాను అనే ఒక అటెన్షన్తో పర్పస్. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు స్పీక్ టు మీ? వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ దట్ గాడ్ గోయింగ్ టు స్పీక్ టు మీ? దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు? ముఖ్యమైన వర్తమానం ఏమి చెప్పబోతున్నాడు దేవుడు? ఒక ఉద్దేశపూర్వకంగా బ్లాంక్ మైండ్తో కూర్చోవద్దు ఉదయకాలం. మిగతా దాంట్లో నీకు ఫోకస్ ఉన్నా లేకపోయినా మౌన ధ్యాన సమయంలో దేవుడిచ్చే గైడెన్స్ కొరకు బీ ఫుల్లీ అలర్ట్ విత్ అ పర్పస్. ఏమంటున్నాడు చూడండి, ఏం చెప్పబోతున్నాడా దేవుడు అని ఎదురు చూస్తున్నాడు ఆ ప్రాంతంలో. చూడండి, బిట్వీన్ హిమ్ అండ్ గాడ్ అలోన్. చాలాసార్లు చాలామంది అంటారు గాడ్ అండ్ ద బిలీవర్ అంటే ఎందుకండి, మిగతా వాళ్ళు తినకపోతే తప్పేంటండి అంటారా? చూడండి 3వ వచనం, ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, నో అదర్ మ్యాన్ షుడ్ బి దేర్. దేవుని సేవకులైనా కావచ్చు, ఇంకేమైనా మెసేజ్లు చెప్పొచ్చు, లేదా ఇంకేమైనా కొంతమంది ఎర్లీ మార్నింగ్ వర్తమానాలు కానీ మీటింగ్స్ కానీ ప్రేయర్ సెషన్స్ కానీ ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ ఏదైనా ఉండదు. దట్ ఈస్ నెక్స్ట్, దట్ విల్ కమ్ నెక్స్ట్.
ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు. నరుడు కనపడకూడదండి, నీకు దేవుడు మధ్యలో ఉండాలి. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైన మేయకూడదని సెలవిచ్చాను. మిగతా డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అక్కడ. దట్ ఈస్ క్వైట్ టైం. ఏ నరుడు, నో అదర్ మ్యాన్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్ ఈస్ యూ అండ్ గాడ్స్ గ్లోరీ అలోన్. దాట్స్ అ బ్లెస్సింగ్, డివైన్ బ్యూటిఫుల్ మూమెంట్ విచ్ విల్ ఎంపవర్ యూ, రీఛార్జ్ చేస్తుంది నీ జీవితాన్ని. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ముందుకెళ్దాం. అలోన్ విత్ గాడ్, నో వన్ ఈస్ టు కమ్ విత్ యూ, ఇట్స్ అ పర్పస్, యూ షుడ్ బి ప్రిపేర్డ్. వర్స్ 3, ఆరో మాట చూస్తే, అలోన్ విత్ గాడ్, నువ్వు దేవుడు మాత్రం ఉండాలి. మూడో వచనం చూడండి, ఏ నరునితో ఈ కొండకు రాకూడదు. ఆరో తలంపు చూసాం, ఎవరు కూడా ఉండదు, అలోన్, ఒంటరిగా నువ్వు దేవుడు మాత్రం ఉండాలి. నో మ్యాన్, నో డిస్టర్బెన్స్, నో మీడియేటర్. లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్, నో మీడియేటర్. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువార్. విడిచి వెళ్ళిపోతున్నప్పుడు సంచకుడు పరిశుద్ధాత్మను పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు నీ ఇద్దరే ఉండాలి, మీ ఇద్దరే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఆత్మ ఇద్దరి మధ్యలో జరగాలి. అది క్వైట్ టైం అంటారు. తర్వాత నువ్వేమన్నా చూడు, ఏ నరుడు ఇంకెవరు కూడా మధ్యలో జోక్యం చేసుకోకూడదు. చాలామంది నన్ను అడిగారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లాగా స్టార్ట్ చేయొచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ రిలీజ్ చేయొచ్చు కదా, మేము దాంతోనే డే స్టార్ట్ చేస్తామంటే నేను అన్నాను, ప్లీజ్ దయచేసి అలా చేయకండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ హ్యాండిక్యాప్డ్. అలా చేస్తే మేము వికలాంగులను చేస్తానని. అదేంటి వికలాంగులు అంటున్నారన్నారు. ఒకటే మాట అన్నాను, మోషే ప్రకారము మౌన ధ్యానసం అని దేవుడు ఒక స్టాండర్డ్ పెట్టాడు. అది నీకు దేవుని మధ్యలో జరగాల్సింది. ఏ నరుడు మధ్యలో దూరకూడదు అంటే మీరు దేవుని సేవకులు కదా అన్నారు. నేను ఒకటే మాట అన్నాను, సేవకుడినే కానీ నా ఇంటర్ప్రిటేషన్, నాకు దేవుని మధ్యలో జరిగేది నాకు క్వైట్ టైం కలిగి ఉండాలి. నేను మరి నా క్వైట్ టైం నేను తీయనప్పుడు మీ క్వైట్ టైం నేను ఎలా దొంగలిస్తాను అంటే తర్వాత రిలీజ్ చేయండి బ్రదర్ అని. రైట్, విల్ డూ దాట్. నీ క్వైట్ టైంను కలిగి ఉండు. తర్వాత ఈ మెసేజ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి సపోర్టింగ్ యూ, డెఫినెట్లీ ఇట్ విల్ ఎంకరేజ్ యూ, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. కానీ మౌన ధ్యాన సమయాన్ని రాజీపడి దీని మీద వికలాంగతల పరిచర్య మాత్రం దయచేసి చేయొద్దు. వాటిని మీరు ఎంకరేజ్ చేయకూడదని మరొకసారి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా దేవుని సమయం క్వైట్ టైం మీకు దేవుని మధ్యలో ఉండాలి. ఏ నరుడు దూరకూడదు. తర్వాత ఏదొచ్చినా పర్లేదు, తర్వాత టైం ఇవ్వండి, తర్వాత వాక్యం ఎంతనా వినండి, తప్పేం లేదు. తర్వాత చూడండి, 7th, 7వ తలంపు చూస్తాం. మొదటిగా గాడ్ అండ్ ద బిలీవర్, నెంబర్ 2 ద ప్రిపరేషన్, నెంబర్ 3 స్పెసిఫిక్ ప్లేస్, నెంబర్ 4 స్పెసిఫిక్ టైం, నెంబర్ 5 పర్పస్, నెంబర్ 6 అలోన్నెస్ విత్ గాడ్, నెంబర్ 7. చూడ ఒకసారి చూసుకుందాం. 1వ వచనం, నిర్గమకాండం 34:1, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలక మీద నున్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను. మెటీరియల్ ఏం కావాలంటండి, ఏం మెటీరియల్ కావాలి? పలకల మీద దేవుడు వాక్యం రాస్తున్నాడంట. బాగా గమనించండి, వాక్యము, ద ఫస్ట్ మెటీరియల్ యూ నీడ్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి ఏం కావాలండి? దేవుని వాక్యం ఉండాలి. యూట్యూబ్ కాదండి, దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్. కొంతమంది ఎంత వికలాంగులు అయిపోయారంటే దేవుని వాక్యం బైబుల్, సంపూర్ణ దేవుని వాక్యం బైబుల్ దేవుడు చేతిలో పెడితే, కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్ బిర్యానీ చేతిలో పెడితే, మాకు ఇది వద్దండి ఒక వచనం చాలండి అంటారు. వెళ్ళి క్యాలెండర్ వర్క్స్ ఒకటి తీసుకుంటారు. ఇంకొంతమంది డెవోషనల్ ఫార్వర్డ్స్ అవుతారు. మాకు పలాన్ వాళ్ళు రాశారండి భక్తుడు, ఒక ఫార్వర్డ్ రాశారు, అది చదువుతాను లేదే. దేవుడు సమృద్ధి బిర్యానీ పెడతా అంటే వద్దండి మాకు చిన్న ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ చాలు, లేకపోతే చిన్న అలా చాక్లెట్ చాలు మాకు అనే టైప్. మనం సంపూర్ణ వాక్యం దేవుడు పెట్టాడు బైబుల్, రెండు పలకలు. చూడండి, దీన్ని, ఇది మొదటి మెటీరియల్ నీ దగ్గర ఉండాలి. అందుకొరకే 7th, ద మెటీరియల్ యూ నీడ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది చూడండి, 27వ వచనం, రెండవది కూడా రాస్తుంది చూడండి, 2:27, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నన్ను ఈ వాక్యములను నువ్వు రాసుకొనుము, ఏలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలులతో నిబంధన చేసిన. రాసుకో అంటే ఏం కావాలి? నోట్బుక్ కావాలి కదా. స్క్రిప్చర్ నోట్బుక్ ఈజ్ మస్ట్. క్వైట్ టైం ఉన్నప్పుడు బైబిల్ వాక్యాలు అన్నీ నాకు గుర్తుంటాయి, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దండి. ఏముందండి చదివేసి అయిపోయింది కాదు. ఒక మాట దేవునికి ఇస్తే అది శిరోధార్యంగా భరించి, వాగ్దానంగా ఎత్తిపట్టి, నిబంధనగా దేవుని పాదాలు చెంత ఎత్తిపట్టి దినాన్ని ఆరంభించు. ఎంత పవర్ఫుల్ ఉంటుందో దినం చూడు ఒక్కసారి. రాసుకో, నీ డైరీ పెట్టుకో, ఒకటి స్క్రిప్చర్ నోట్బుక్ పెట్టుకో. నా జీవిత రహస్యము, ఐ మెయింటైన్ ఎ స్క్రిప్చరల్ నోట్బుక్ ఆల్ ద టైం. నా బాల్యం నుంచి రాసుకున్నాను ఏదే దేవుని నాతో మాట్లాడాడో. నిజంగా చెప్తాను, ఈరోజు మీ ముందు నిలబడ్డానికి కారణం ఏంటంటే నా మౌన ధ్యాన సమయంలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క నడిపింపే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టిందన్న సత్యాన్ని మరొకసారి తగ్గించుకొని చెప్తున్నాను. I encourage every young man, young sister, young brother,
అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైనా సరే వయస్సుకు పరిమితి లేదు. మోషే వృద్ధాప్యమైనా సరే 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన నోట్బుక్ తీసుకొని రాయమంటే రాస్తున్నాడు, ఆ పలక తీసుకొని రాయంటే రాస్తున్నాడు. రాసుకోను, నువ్వు రాసుకో. మరి రాయాలా ప్రభువా? నేను రాయను ప్రభువా అంటే ఒక మాట చెప్పాలండి, దయచేసి ఏమనుకోవద్దు. మోషే నేను చెప్పింది రాయను అంటే ఈ మోషే ఆ 40 సంవత్సరాల ఆ యొక్క యాత్రలు ఏం చేశాడు తెలుసా? వాట్ డిడ్ యూ డూ ఇన్ దిస్ 40 ఇయర్స్? అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే ఏం చేశాడండి? 40 సంవత్సరాలు సకల విద్య ప్రవీణుడు. నెక్స్ట్ 40 ఇయర్స్ ఏం చేశాడు? మీరు అనొచ్చు తెలుసా, నెక్స్ట్ 40 ఇయర్స్ అంతా వేస్ట్ అయిందండి జీవితం అని. దయచేసి అలా అనకండి, ప్లీజ్ డోంట్ సే దాట్. ఆ 40 సంవత్సరాలు మోషే ఈ 5 పుస్తకాలు ఉన్నాయా బైబిల్లో, మొదటి 5 పుస్తకాలు పంచకాండాలు, ఆ మొదటి 5 పుస్తకాలను ఆ 40 ఇయర్స్ పీరియడ్లో గొర్రెల కాపరిగా ఆయన మొత్తం దేవుడు చెప్తుందంతా రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది తెలుసా. నువ్వు రాసే ఆ మెటీరియల్ రేపు ఎవరిని జీవితాలు మారుస్తుందో నాకు తెలీదు. హ్యావ్ ఎ స్క్రిప్చర్ నోట్బుక్ అండ్ రైట్ వాట్ గాడ్ స్పీక్స్ టు యూ. చూడండి, నా 5 పుస్తకాలు. మీరు అనొచ్చు మోషే ఎప్పుడు రాశాడు అంటే, కొంతమంది అంటారు ఓ 40 సంవత్సరాలు లాస్ట్ 40 ఇయర్స్లో రాసి ఉండొచ్చండి. లాస్ట్ 40 ఇయర్స్లో మోషేని ప్రశాంతంగా బ్రతకనిచ్చారా అండి? 8 ఇయర్స్ తర్వాత దా నాయకుడు రా అని చెప్తే ఇస్రాయల్ ప్రజలు విడుదల కలిగించు తీసుకొని నడిపించు అంటే నడిపించడం ఆరంభించాడు. ఆ నెక్స్ట్ 40 ఇయర్స్ నడిపిస్తున్నాడు. తన జీవితంలో ఆ 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఒక్కరోజన బ్రతకనిచ్చారా? ఆకలి అయితే మోషే దగ్గర రావాలి, వర్షం పడకపోతే మోషే దగ్గర రావాలి, తర్వాత నాన్ వెజ్ దొరకకపోతే మోషే దగ్గర రావాలి. దైనందిక డైలీ చోర్స్, డైలీ తలనొప్పులు అన్నీ మోషే దగ్గర తీసుకొస్తే మోషే ఎప్పుడు రాసుండొచ్చు 5 పుస్తకాలు? మోషే 5 పుస్తకాలు రాయడానికి కారణం ఆ ముందు 40 ఇయర్స్లో మౌన ధ్యాన సమయంలో దేవుడు మాట్లాడినంతా రాసుకున్నాడండి. ప్రియ సోదరి సోదర, చాలామంది బైబిల్స్లో ఈరోజు పర్సనల్ నోట్బుక్ ఉండదు, దేవుడు మాట్లాడింది రాయరు. మౌన ధ్యాన సమయంలో దేవుడు ఏం మాట్లాడంటే ఉంటుంది కదా యూట్యూబ్లో అని. దేవుడు నీతో మాట్లాడే యూట్యూబ్లో ఎందుకు ఉంటుంది? నీతో మాట్లాడింది నీ బుక్లో ఉంటుంది, రాసుకో, రైట్. ఎందుకు చెప్పాలండి? నిర్గమకాండము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే యోహాను భక్తునితో దేవుడు ప్రకటన గ్రంథ ప్రత్యక్షత మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని నీ పుస్తకములో రాసి. రైట్ ఇన్ ద బుక్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఐఎమ్ ఎంకరేజింగ్ యూ, ప్లీజ్ రైట్ ఇన్ యువర్ బుక్. స్క్రిప్చర్ నోట్బుక్ ఈజ్ అ మస్ట్. ఆ రోజు దేవుడు ఏం మాట్లాడు, మెయిన్ మెసేజ్ టు మీ అని హెడింగ్ పెట్టండి. MMM మెయిన్ మెసేజ్ టు మీ, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా ఒక వచనం నువ్వు దైనందిక భాగంలో చదువుతున్నప్పుడు ఒక ఫలాని వచనము నీ హృదయాన్ని తాకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వచనం మీద నీకు భారాన్ని కలిగిస్తాడు. నీ పరిస్థితిని బట్టి ఆ వచనం మీద నీకు ఆ యొక్క భారం కలుగుతుంది. నువ్వు ఆగిపోతావు ఆ ప్రాంతంలో. ఆగిపోయినప్పుడు ఆ వచనానికి అర్థం కావట్లేదా? దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడా? మెల్లని స్వరం ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఫలాని వచనం ద్వారా నీ ప్రశ్నకు జవాబిస్తాడు. అప్పుడు ఏం చేయాలి? 34 యెషయా గ్రంథం 10వ వచనం అక్కడ స్క్రిప్చర్ నోట్బుక్లో రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఎలా రాయాలండి? జాగ్రత్త వినండి, బాగా వినండి. ఎలా రాయాలంటండి? 34 యెషయా గ్రంథము 16వ వచనం 16th verse, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులు ఏది లేక ఉండను, దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు, నా నోటుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోవు చేయను. పరిశీలించి చదువుకోండి, జాగ్రత్తగా చదువు. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్లీ. అందుకొరకు 5 మాటలు చెప్తాను. నీకు మెటీరియల్ ఇచ్చినప్పుడు దేవుడు 7వదిగా మొదటిగా మెటీరియల్ని కావాల్సింది ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్. 2వది స్క్రిప్చర్ నోట్బుక్ కావాలి. ఈ స్క్రిప్చర్ నోట్బుక్ తర్వాత 8వ సత్యం ఏంటంటే, దేవుడు చెప్తున్న దాన్ని వెంటనే ఏం చేయాలి? రాసుకో. యు స్టార్ట్ రైటింగ్, రికార్డ్ ఇట్. 27వ వచనంలో రాస్తుంది, నిర్గమకాండం 34:27 రాస్తుంది, మరి యెహోవా మోషేతో ఇట్లనను, ఈ వాక్యములను రాసుకొనుము, ఏలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతో ఇశ్రాయేలుతో నిబంధన చేస్తున్నాను, ఒక ప్రామిస్ కవెనెంట్ చేస్తాను, నువ్వు రాసుకో. నువ్వు రాసింది ఎత్తిపట్టు దేవుని దగ్గర, ప్రభా ఇది వాగ్దానం ఇచ్చావు, ఏమైంది ప్రభా అని. దేవుడు నెరవేరుస్తాడు అదండి, నీ జీవితం పవర్ఫుల్గా మారుతుంది. అలా నేను నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపట్టడం ఆరంభించాను. మొదటిగా గాడ్ అండ్ ద బిలీవర్, 2 ప్రిపరేషన్, 3 స్పెసిఫిక్ ప్లేస్, 4 స్పెసిఫిక్ టైం, 5 పర్పస్, 6 అలోన్ విత్ గాడ్, 7 మెటీరియల్స్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్, 8 రికార్డ్, రైట్ ఇన్ అ బుక్. పుస్తకంలో రాయి. మోషేకి చెప్పాడు రాసుకో, యోహాన్ చెప్పాడు రాసుకో, వాళ్ళందరూ విధేయ చూపించి రాశారు, వాటిని నిబంధన ఎత్తిపట్టారు, జీవితాలు మార్చబడ్డాయి, మీతో వణికిపోయారు. మోషే స్థిరంగా మహానాయకుడు అయ్యాడు. ఈరోజు మహానాయకునిగా మార్చేది నీ మౌనదాన సమయం.
ఒక దిశ నిర్దేశం ఒక గైడెన్స్ లీడర్ గా నిన్ను తీసుకెళ్తుంది. ఏ లీడర్ విల్ హ్యావ్ అ విజన్ అండ్ హీ గెట్స్ ద విజన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి విజన్ పొందుతాడు, నాయకుడు అవుతాడు. నువ్వు కూడా అటువంటి దేవుని నుంచి పొంది స్వచ్ఛంగా ప్యూర్గా దేవుని నడిపించే మహాస్థాయికి రావాలని దేవుని సేవకునిగా సంఘ కాపరిగా ముఖ్యంగా లైఫ్ టెంపుల్ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. యూ షుడ్ బికమ్ టు ద స్టేటస్ ఆఫ్ రిసీవింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ యూ షుడ్ డెలివర్ టు అదర్స్. అది హృదయ అభిలాషగా మరొకసారి భావిస్తున్నాను. 9 చూస్తాం, 9th point, నిర్గమకాండ 34:4-5, ఎక్సోడస్ చాప్టర్ 34:4-5. కాబట్టి అతడు మొదటి పలక వంటి రెండు రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ముందు చెక్కున్నాడండి. పలకలు రెడీ చేసుకున్నాడు. మనం కూడా బుక్ రెడీ చేసుకుంటాం, డేట్ రాసుకుంటాం, టైం మనం పోర్షన్ ఈరోజు ఏంటి డైలీ పోర్షన్ సిస్టమాటిక్గా చదువుతాం, సిస్టమాటిక్గా రాసుకుంటాం. ముందు అధ్యాయం ముందు రోజు ఆగిపోతే దాని నెక్స్ట్ వచనం నుంచి ఈ రోజుకి మనం చూసుకుంటాం. ఉదయకాలం పాత నిబంధన, రాత్రి నూతన నిబంధన సిస్టమాటిక్గా చదువుతున్నప్పుడు ఇప్పుడు కమింగ్ రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ సిద్ధపరచుకున్నాం, దానికి రాతి పలకలు సిద్ధపరచుకున్నాం, దేవుడు మాట్లాడి రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 9th point ఏంటంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి, చూడండి ఈయన ఎక్కుతున్నాడు, బాగా వినండి, ఈయన ఎక్కుతున్నాడు, దేవుడు పైనుంచి మేఘంలో యెహోవా దిగుతున్నాడు, ఈయన ఎక్కుతున్నాడు, యెహోవా మేఘంలో దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాను. ఈయన ఎక్కుతున్నాడు, దేవుడు దిగుతున్నాడు. దట్ ఈస్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్, సంభాషణ. 9, కమ్యూనికేషన్ అంటే ప్రార్థన. నీ నుంచి మనవులు, నీ నుండి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుని నుంచి జవాబు దిగి వస్తుంది. ఇది మీ ఇద్దరి మధ్యలో, నీకు దేవునికి మధ్యలో జరిగే సంభాషణ. ఎలా ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి, కమ్యూనియన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. యువర్ ప్రేయింగ్, గాడ్ ఈజ్ టాకింగ్, అండ్ యూ వర్షిపింగ్ గాడ్. ఈ రెండింటి మధ్యలో జరుగుతూ ఉంది కమ్యూనియన్. 9, కమ్యూనియన్. 9, ఇట్ ఈస్ ద కమ్యూనియన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. 10th point, verse 5 చూస్తాం. 10th point, verse 5, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. ప్రొక్లెయిమ్ నేషన్, ప్రకటన. మొదటిగా నువ్వు ఉదయకాలం తెల్ల మౌనధ్యాన సమయంలో ఈ ప్రొక్లెయిమ్ నేషన్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్. ఏం ప్రకటించాడు? ఆయన నామమును ప్రకటించాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ హృదయంలో నీ మౌనధ్యాన సమయంలో నీ ఆశ ఏముండదు తెలుసా? ప్రభువా, ఐ వాంట్ టు నో యూ. నీ పేరు నేను తెలుసుకోవాలి. ఐఎమ్ దట్ ఐఎమ్ ఒక దగ్గర అన్నాడు. ఉన్నవాడు అనువాడు అని మోషేతో అంటే అక్కడ నామం ప్రకటించాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ఆయన నామం తెలుసుకోవడం ఎంత చరిత్ర మారుస్తుందో తెలుసా అండి. అందుకొరకు పౌలు భక్తుడు అన్నాడు, ఆయనను ఆయన పునరుద్ధరణ శక్తి, ఆయనను తెలుసుకోవడానికి ఒక సమస్తం పెంట తెంచుకుంటున్నాను, నాకు మిగతా ఏం అక్కర్లేదు, ఆల్ ఈస్ వేస్ట్, ఐ వాంట్ నో హిస్ నేమ్. ఎర్లీ మార్నింగ్, మౌనధ్యాన సమయం కలిగినప్పుడు దేవుడు ఈరోజు స్వస్థపరిచి యెహోవా అని మాట్లాడనుకోండి. ఆ పేరులోనే ఉంది కదా స్వస్థత. ఆ నామధ్యేయాన్ని ఎత్తిపట్టి ఆ ప్రొక్లెమేషన్ ఆఫ్ నేమ్, యు స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ దట్ నేమ్. ఆ పేరు అర్థం చేసుకో, ఇలాంటి దేవుని యొక్క శక్తిని అవలంబించుకో, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. 11th point, 5, 6 వచనాలు, మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామం ప్రకటించిన. 6 వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. అతని ఎదుట యెహోవా, సింపుల్, ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద లార్డ్ స్టుడ్ దేర్ విత్ హిమ్. దేవుడు అక్కడ ఆయనతో ఉన్నాడు. దైవ సన్నిధి ప్రగాఢంగా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నీకు దేవునికి మధ్యలో జరుగుతూ ఉండాలి. అద్భుతమైన రీతిలో ఆ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద 11th important secret. 12th, 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 ఇప్పుడు దేవుడు అక్కడ పాఠాన్ని నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ద లెసన్ verse 6, అందరం కలిసి చదువుతాం. 6 వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1,000 మందికి కృపను చూపుచు, దోషమును అపరాధములను పాపము క్షమించును గాని, ఆయన ఏమాత్రం దోషులు నిర్దోషులుగా ఎంచక. అక్కడ మాట గమనించినట్లయితే ఆ లెసన్ అంతటిని, చెప్పాల్సిన మెసేజ్ అంతా చెప్తున్నాడు. ఏంటండి, ఏమని చెప్తున్నాడు? మొదటి గమనించండి, ద లార్డ్, ద కంపాషనేట్ గాడ్, ద గ్రేషియస్ గాడ్, స్లో టు యాంగర్. అక్కడ ఒక్కొక్క మాట ఆయన చెప్పాల్సిన మెసేజ్ అంతా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ లెసన్ అంతటి నేను ఏం చేస్తున్నాండి, రాస్తున్నాడు. మొదటిగా ఏమంటున్నాడు, కనికర్రము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యములు గల దేవుడిని యెహోవా. 1,000 మంది కృప చూపుచు, దోషం అపరాధం పాపం క్షమించును, ఇవన్నీ రాసుకుంటా ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదండి. లెసన్, వెన్ గాడ్ స్పీక్స్ టు యూ, హీ స్పీక్స్ టు యూ అండ్ గివ్స్ యూ ఎ లెసన్.
లెసన్ అంటే నేర్చుకోవాలి, పాఠం ఇస్తే నేర్చుకోవాలి, రాసేసుకో వెంటనే. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 12th పాయింట్ ద లెసన్, 13th పాయింట్ ద రెస్పాన్స్. ఏంటంటే రెస్పాన్స్, ఆ పాఠం నేర్చుకున్న వెంటనే 8వ వచనం చూడండి, మోసెస్ మేడ్ హేస్ట్ అండ్ బౌడ్ హిస్ హెడ్ టువర్డ్స్ ద ఎర్త్ అండ్ వర్షిప్డ్ గాడ్. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసెను. ద రెస్పాన్స్ ఈజ్ మోసెస్ ఈజ్ వర్షిపింగ్ గాడ్. దేవుని ఏం చేస్తున్నాడు అండి? ఆరాధిస్తూ ఉన్నాడు. మొదటిగా మౌనధ్యాన సమయంలో నీకు ఆరాధన ఉండాలి. దేవుని నుంచి లెసన్ నేర్చుకున్నావా? ఒక పాయింట్ దేవునితో మాట్లాడా? ఆయన పేరు తెలుసుకున్నావా? దేవుని ఆరాధించు. ఆ సత్యాన్ని బట్టి దేవుని ఆరాధించు. కీప్ వర్షిపింగ్ గాడ్, కీప్ వర్షిపింగ్ గాడ్, పవర్ విల్ బి రిలీజ్డ్. కీప్ వర్షిపింగ్ గాడ్, దేవుని ఆరాధిస్తుండు, అద్భుతమైన అనుభూతి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 14వ సత్యం చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 9వ వచనం, ప్రభువా నా మీద నీకు ఇప్పుడు ఆరాధన చేసిన తర్వాత, నమస్కారం చేసిన తర్వాత, వర్షిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు, కన్ఫెషన్ చూడండి. 9వ వచనం, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడలా నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువా మా మధ్య నుండి మాతో కూడా రావలను, వీరు లోబడినొల్లని ప్రజలు మా దోషముల పాపములు క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకో. అయ్యా మా పాపాలు క్షమించయ్యా, నీ స్వాస్థ్యంగా చేసుకో అయ్యా, పలాన్ ప్రాంతంలో మెడవంచని స్వభంగల వారమయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. Confession. Dear brother and sister, every morning you need not only have a worship experience, also you should have a confessing experience. Prabhu dera oppukune anubhuti, the confession. Quiet time lo confession kuda undalandi, paschaatapam. Ayya ee palan pranthalni gaayaparchana ayya, palan pranthallo jeinchalekapothunnan ayya, palan pranthallo okalni gaayaparchunte naku kshaminchu ayya, paschaatapadutunnadu. Andukorke if there is any sin to be confessed, you confess it. Any place you need to set your heart right, sari cheskovalsindi unda, sari chesko. Mauna dina samayalu ani jarigipovali udaykalam. Next verse, point number 15. 14 is confession, point number 15 chudandi verse 10 10వ వచనం చదువుదాం. అద్భుతమైన మాట. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనా ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుటను చేసేదను, నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు, నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఐ విల్ డూ మావెల్స్, అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను. అద్భుతాలు ఆశ్చర్యాలు, ఆ మాటలు తెలుగులో అయితే అద్భుతంగా రాస్తుంది, భయంకరమైన కార్యాలు చేస్తాను, అంటే భీకరమైన కార్యాలు చేస్తాను. బా, వాట్ అ బ్యూటిఫుల్ ప్రొవిజన్. పాయింట్ నెంబర్ 15 ఈజ్ ప్రొవిజన్. ప్రొవిజన్, పాయింట్ నెంబర్ 15 ప్రొవిజన్. ఏమేమి దయచేస్తున్నాడు దేవుడు? నా నిబంధన చేస్తున్నాను. ఏమేమి దయచేస్తున్నాడు? నీ ముందు వెళ్తాను, అద్భుతాలు చేస్తాను, భీకరమైన కార్యాలు చేస్తాను, నీ మధ్యలో నేను ఉన్నానని ప్రజలందరూ ఏం చేస్తారు తెలుసుకుంటారు. వాట్ అ బ్యూటిఫుల్ మైండ్ బ్లోయింగ్ పవర్ దిస్ కెన్ బి. ఎప్పుడన్నా జీవితంలో నిన్ను చూసి ఇతరులు చూసి దేవుడు కార్యం మహాకార్యం చేస్తున్నాడు వాళ్ళ మధ్యలో ఒక్కసారి అన్నారా? అసలు దేవుడు ఉన్నారని అంటారా నీతోని? ఎందుకన్నారు తెలుసా? నీ మౌన ధ్యాన సమయం క్వాలిటేటివ్గా లేదు. ఒక్క మాట సృష్టి రిసీవ్ చేసుకుంటండి, లెట్ మీ టెల్ యూ దిస్ లైన్స్, శూన్యములో వేలాడుతున్న సృష్టి, అందవిహీనంగా అంధకారములో చీకటిలో ఉన్న సృష్టి, కలుగునుగాక అని ఒక్క మాట రిలీజ్ అయితే, సృష్టి వెంటనే వాటర్ యాక్సెప్ట్ చేస్తే అందముగా చాలా మంచి, చాలా మంచి, చాలా మంచి, 7 సార్లు రాస్తుంది చాలా మంచిదని. అద్భుతమైన ముగ్ధ మనోహరమైన సృష్టిగా మార్చబడలేదా? మరి మనకి ఎన్ని రోజులు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నాం, మరి ఎందుకు మన జీవితం మనోహరంగా మార్చబడట్లేదు? వన్స్ థింక్ ఫర్ అ మూమెంట్. టైంపాస్ ఉదయకాలం ఆచారాలు ప్రార్థనలు వద్దండి. టైంపాస్గా పొద్దున ఏదో ప్రార్థన చేసాం, తూతుమంతర ప్రార్థనలు అయిపోయినాయి, ఒక వీడియో విన్నాం, ఒక మెసేజ్ విన్నామా, ఒక డైలీ డెవోషన్ చదివాం, పుస్తకం తీసుకురా, పుస్తకం చదివేసాం, అయిపోయింది, ఈ ఒక ఫార్వర్డ్ వచ్చింది వాట్సాప్లో, పలానా ఎవరు పంపిస్తారు వాళ్ళు చదివేసినా, నెక్స్ట్ వీళ్ళు ఎవరు పంపిస్తారు చదివేసిన, అయిపోయింది ప్రభా, అయిపోయింది, నాకు ఆత్రం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నేను వెళ్తాను ప్రభా. అదేం ప్రార్థనలు అండి, అదేం ప్రార్థనలు? అది నీ జీవితాన్ని శక్తి ఎలా తీసుకొస్తుంది? చిన్న గాలి వస్తే తుఫాన్లో పడిపోతావు, వాగ్దానాలు పవర్ ఉండదు. మోషే అన్నాడు, భీకరమైన కార్యాలు చేస్తాను, ఐ విల్ డూ మావల్స్, పీపుల్ విల్ బి షాక్డ్. ఉదయకాలం ప్రార్థన చేయి, అయ్యా ఈ వాగ్దానం ఇచ్చావు ఈరోజు, నాయన ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నాను ప్రభా, ఐ వాంట్ దిస్ ప్రామిస్, ఐ వాంట్ ఇన్హెరిట్ దిస్ ప్రామిస్. చాలామంది అడిగారండి వాగ్దానాలు ఎక్కడ పొందొచ్చు అని. పాపం కొంతమంది పేదోళ్ళం కదా, సంవత్సరం ఒకే వాగ్దానం, చర్చికి వెళ్ళి 31st నైట్ ప్రభా వాగ్దానం, ఒకటే వాగ్దానం పట్టుకొని ఏడుస్తాం. కొంతమంది ఇంకా ముదుర్లు, ఆ వాగ్దానం కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేసే బద్ధకం, దాన్ని కూడా చేయరు.
మళ్ళీ ఏంటండి దేవుడు మా జీవితంలో ఏమి చేయట్లేదండి, దేవుడు అంతే అన్యాయపరుడండి, అసలు మా ప్రార్థన వింటాడా అండి అని మళ్ళీ దేవుడిని నిందిస్తాం. వాట్ ఎ పిటీ అండ్ ఐరనీ దిస్ ఇస్. ప్రతిరోజు ఒక వాగ్దానం ఇస్తే దేవుడు తీసుకో, సరే దీనికి సప్లిమెంట్గా క్యాలెండర్ వాగ్దానం తీసుకో. ఎస్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్. నువ్వు మరీ బిజీ ఉండి ఆలోచించండి, మోషే కంటే బిజీనా అండి? 20 లక్షల మందిని నడిపించే నాయకుని కంటే బిజీనా నువ్వు? ఓ 4 ఇల్లు ఒక జాబ్లో రిపోర్ట్ చేయాలి, కొద్ది అర్ధగంట ముందు లేసి గంట ముందు లేసి చేసుకోవచ్చుగా, అన్నిటికీ బిజీ అంటావు. దేవుడు లాస్ట్కి నేను బిజీ అంటే అట్లెట్లా అవుతుంది ప్రభు అంటావు. మళ్ళీ ఒక్కసారి ముందుకెళ్ళండి, ఇంకా చూస్తాం. పాయింట్ నెంబర్ 16 ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. పాయింట్ నెంబర్ 17 ఈజ్ ద కమాండ్ ఆఫ్ గాడ్. వర్స్ నెంబర్ 11, నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడువుము, చెప్పింది చేయి, నేను చెప్పినట్టు చేయి. మోషే అంటున్నాడు, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీలను, హివ్వీలను, యబుసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. కమాండ్, చెప్పింది చేయి. ఓబే వాట్ ఐ కమాండ్ యూ టుడే మోసెస్. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు డైలీ పోర్షన్లో, పలాంది చెయ్యని, పలాంది చెయ్యని చెప్తాడు. నా దైనందిక జీవితంలో ఆ డైలీ పోర్షన్లో ఒకరోజు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ చేయాలి, ఒక ఆఫర్ వస్తుంది. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, డోంట్ టేక్ అప్ దట్ ఆఫర్ అని. ముందే మాట్లాడు, ఈరోజు పలాని వారు పలాని డెసిషన్ మేకింగ్తో వస్తారు, డోంట్ డూ దట్ అని. వాళ్ళు వచ్చేసరికి నా చుట్టుపక్కల అందరు అన్నారు, బా వాట్ ఎ బ్యూటిఫుల్ ఆఫర్, మైండ్ బ్లోయింగ్ ఆఫర్, గో అహెడ్ అని. నేను అన్నాను, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో అహెడ్ అని. ఆ రోజు కానీ ఎల్లుంటే ఈరోజు మీ ముందు నిలబడేవాడిని కాదండి. మీకు ఇంకా నేను ఎక్కువ సుదీర్ఘంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమై ఉండొచ్చు. ఐ జస్ట్ సెడ్ నో. నేను షాక్డ్, అందరు చుట్టుపక్కల అదేంటి అంత గోల్డెన్ ఆఫర్ని కాదంటున్నాడు ఏంటి. దేవుడు ముందే చెప్పాడు, వద్దు ఎర్రలో పడతావు, జాగ్రత్త, డోంట్ ఎవర్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. కమాండ్, వెన్ గాడ్ టెల్స్ యూ టేక్ ఇట్ సీరియస్లీ, టేక్ ద కమాండ్ సీరియస్లీ. పాయింట్ నెంబర్ 18 ప్లీజ్. పాయింట్ నెంబర్ 17 ఈజ్ ద కమాండ్, పాయింట్ నెంబర్ 18 వర్స్ 28. 28 అందరం కలిసి చదువుదాం, 28 అందరం కలిసి చదువుదాం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞల పలకల మీద రాశాను. ద కాస్ట్, 18th పాయింట్, ద కాస్ట్. క్వైట్ టైం చాలా ఖరీదైందండి. మీరు అనొచ్చు, ఏం ఖరీదు బ్రదర్, పొద్దున్న లేవడం ఖరీదని. అవును, పొద్దున్న లేవడం చాలా ఖరీదు. మిగతా డిస్టర్బెన్స్ కంటే ముందు లేవడం ఇంకా ఖరీదు. అలర్ట్నెస్తో వాక్యం వినడం ఇంకా ఖరీదు. దేవుడు మాట్లాడుతున్న దాన్ని రాసుకోవడం ఇంకా ఖరీదు. మెల్లని స్వరం వినడానికి చాలా త్యాగాలు కావాలి. అలా మాట్లాడేస్తాడా దేవుడు? ఇంకా అలా మాట్లాడిస్తే దేవుడు చీప్ అయిపోతాడు మనకు. కష్టమయ్యేసరికి ఏం చేస్తాం? ఈజీ మెథడ్స్ ఎత్తుకుంటాం. ఈజియెస్ట్ మెథడ్ ఏంటి? ఈజియెస్ట్ మెథడ్ ఎవరన్నా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజ్ ఇంటా అయిపోయిందా, దిట్స్ ఓవర్. వేర్ ఇస్ ద కాస్ట్? వితౌట్ కాస్ట్ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రెషస్ థింగ్స్. ఖర్చు లేకుండా విలువైంది పొందాలని ప్రయత్నించకు. కొన్నిసార్లు ఏం అర్థం కాదండి వాక్యం చదివితే. తల పట్టేసినట్టు అయిపోతుందా? ప్రభువా నాతో మాట్లాడయ్యా, నీ దాసుని ఆలకించున్నాడు అయ్యా, వాక్యం అయ్యా నాతో మాట్లాడు. బాలుడిన సమయంలో ఎంత కష్టమైండొచ్చు కదండి. దేవుని స్వరం వినడానికి ఖర్చు, కాస్ట్. బలిపీఠం దగ్గర ఉండడానికి తెగించాడు. లినెన్ క్లోత్స్, నేయబడిన నారతో నేయబడిన వస్త్రం ధరించడానికి తెగించాడు. పరిశుద్ధత కొరకు తెగించాడు. హీ పేడ్ ద కాస్ట్, హీ హెర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. యు పే ద కాస్ట్, యుల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. పాయింట్ నెంబర్ 19 రిజల్ట్. పాయింట్ నెంబర్ 19 రిజల్ట్, వర్స్ 29. రిజల్ట్ ఏంటి చూడండి, రిజల్ట్ చూడండి. క్వైట్ టైం స్పెండ్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్. 29, మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదంట. దేవునితో టైం స్పెండ్ చేస్తే ఫేస్ ఏమైందంట అండి? గ్లోరియస్ అయిపోయిందంట, ముఖ చర్మం ప్రకాశించింది. మీరన్నా చూహో ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నాడేమో పైన పోయని. కాదండి, ప్లీజ్, ఇట్లా ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటూ వచ్చే ప్రకాశం కాదు అది. డివైన్ రేడియన్స్, దైవికమైన కళ, దైవికమైన తేజస్సు, దైవికమైన ప్రకాశమానమైన ఆ యొక్క రేడియన్స్ అది చూస్తే ఇక్కడ వీరు చూడండి, 30 వచనం చూడండి. అహరోనును ఇస్రాయిల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెర్రచిరి. దగ్గర రావడానికి భయపడ్డారంట మనుషులందరూ. మోషేకి భయము ప్రజలందరూ అంత ఈజీగా వినరండి. ఆయన చెప్పింది జరిగితే ఆటోమేటిక్గా టెన్షన్ వస్తుంది వాళ్ళకి కదా. మోషే చెప్పింది అంతా తూచా తప్పక నెరవేరింది. ఊరకుండి చూడండి అంటే
ఊరకుండారు చూశారు దేవుడి మీద అద్భుత కార్యాలు చేస్తారంటే దేవుడు చేశాడు ఎర్ర సముద్రం మీరు చూస్తున్న ఫరోసాని ఎప్పటికి చూడరంటే ఎప్పుడు చూడకుండా చేశాడు అప్పుడు మాటకు రెస్పెక్ట్ వచ్చింది మోషేకి చెప్పింది నెరవేరింది మోషే నోటి నుంచి ఆ మాట వస్తే వణికిపోయేవారు మనుషులు సమయలు వస్తున్నాయంటే ప్రజలందరూ నువ్వు సమాధానంగా వస్తున్నావా అయ్యా కోపంతో వస్తున్నావా మోషే దిగి వస్తామంటే ముఖంలో ప్రకాశం అండి ప్రజలు వణికిపోతూ ఉన్నారు ఎవరికి అహరోను భయపడ్డాడు చివరికి సొంత సహోదరుడు ఎందుకండి ఆ భయం ఎట్లొచ్చింది వచ్చి మీద పడి రక్కాడా లేకపోతే అరిచాడా ఆయన దిగుతున్నాడు అంతే ఆ ముఖంలో ద గ్లోరీ దేవునితో టైం స్పెండ్ చేస్తే ఆ మహిమ ఆ గ్లోరీ ఆటోమేటిక్గా నీ ప్రజలు గుర్తిస్తారు నీ దగ్గరకు వచ్చి అడుగుతారు అయ్యా నేర్పుగల మాటలు నీ దగ్గర ఉన్నాయా అలసిన వారిని ఊరడించు మాటలు నీ దగ్గర ఉన్నాయా వేకున్న నిద్ర ఏం పొందావు దేవునితో ఏం మాట్లాడు ప్లీజ్ టెల్ మీ ఎంత బాగుంటుంది కదా అలా ఉంటే ఓ సేవకునిగా నా ఆశ ఏంటంటే సంఘం అందరూ కూడా అట్టి స్థాయిలో ఉన్నతమైన స్థాయిలోకి రావాలని మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను ఆఖరి మాట చూడండి రిజల్ట్ చూడండి గ్లోరీ వెంటనే గైడెన్స్ మినిస్ట్రీ ఏం పరిచర్య చేస్తున్నాడు 34:31-32 చదువుకుందాం ముగిస్తాం మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని ఎదురు తిరిగి వచ్చిరి మోషే వారితో మాట్లాడాను అటు తర్వాత ఇశ్రాయేలందరినీ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసి కొనెను బా ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి అంటే ఆ గ్లోరీ వాళ్ళు తట్టుకోలేకపోయారు ప్రజలు తట్టుకోలేరండి నిజంగా దేవునితో స్పెండ్ చేసే వ్యక్తి యొక్క ప్రభావాన్ని చుట్టుపక్కల ప్రజలు తట్టుకోలేరు దే కెనాట్ మీరు అనొచ్చు అది సేవకులకే సరిపోతుందా అంటే కాదండి దేవుడు ఎవరికైనా ఇస్తాడు వై డోంట్ యూ హ్యావ్ దట్ రేడియన్స్ వై డోంట్ యూ స్పెండ్ దట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ క్వైట్ టైమ్ విత్ ద లార్డ్ ఈ ఆఖరిగా పరిచర్య మినిస్ట్రీ 20 మాటలు మీ ముందు జ్ఞాపకం చేశాను ఈ 20 పాయింట్స్ నువ్వు అన్ని జీవితంలో అభ్యసిస్తే నీ క్వైట్ టైం నీ చరిత్ర కాదు నీ కుటుంబ చరిత్ర కాదు నీ వ్యాపారాన్ని కాదు అనేకుల్ని చుట్టుపక్కల వారి జీవితాన్ని ఒక్క స్ట్రోక్లో మారుస్తుంది అందరికీ సముఖంగా సులభంగా దేవుడు ఇచ్చింది ఒకటే నేను మాట్లాడిన ఆశపడుతున్నా వింటావా నా కుమారుడా నీ చెవి నాకు ఇస్తావా కెన్ యూ గివ్ యువర్ ఇయర్ టు మీ దేవుడే మాట్లాడుతాను ఆశపడుతున్నాడు కదా ప్రియ సోదరి సోదరా ఈరోజు దేవుడి యొక్క వాక్యాన్ని దేవునితో మాట్లాడడానికి ఇష్టపడితే ఒక్కొక్క మాట కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారిని అందుకొరకే దే దట్ సీక్ మీ ఎర్లీ షెల్ ఫైండ్ మీ నన్ను ఎదుకువారు పూర్ణ హృదయంతో నన్ను వెదిగినట్లా నేను నన్ను వారికి బయలుపరుచుకుందాను ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు యూ దేవుడు అంటున్నాడు నేను బయలుపరుచుకుంటానని ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రశ్నలు దేవుడు పలాన విషయం మాట్లాడాడు పలాన్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చింది కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాం పలాన్ దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మాకు అర్థం కావట్లేదు ఈరోజు మాట చెప్తా ఉన్నాను దైనందికంగా దేవునితో ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నువ్వు దైనందిక డైలీ పోర్షన్లో దేవునితో డైలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే దేవుడు దగ్గుతే కూడా నీకు వినిపిస్తుంది ఆయన ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కను సైగలతో చూడము నా కనులతో నేను నడిపిస్తాను ఐ విల్ గైడ్ యూ విత్ మై ఐ కంటి సైకిల్తో నడిపించేంత స్థాయిలో దేవుడు కమ్యూనికేషన్కి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈరోజు అట్టి స్థాయికి రావాలని ఆశ ఉందా యూ విల్ నెవర్ కమిట్ అ మిస్టేక్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇఫ్ యూ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ అ క్వైట్ టైమ్ అ క్వాలిటేటివ్ క్వైట్ టైమ్ విత్ లార్డ్ అందుకొరకు 20:29 చూడండి దేవుడు అంటున్నాడు రాబో దినం గురించి హానికరమైన ఉద్దేశం కాదు కానీ నీకు నిరీక్షణ కలుగుటక ఈ మాట చెప్తున్నాను నేను నీకు నిరీక్షణ కలగాలనే ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ నీకు ఇస్తానని నేను ఆశపడుతున్నాను మరి ఎలా తెలుసుకుంటావు చూడండి 11వ వచనంలో అక్కడ దేవుడు చెప్పకముందు 8వ వచనం చూస్తారండి 8వ చూడండి ఇశ్రాయేలు దేవుడును సైన్యక అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కలలు కను వారి మాటలు వినకుడి మరి ఎవరు వినకుండా మరి ఏం చేయాలి అంటే మీరే డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించండి అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి 12:13 కలిసి చదువుదాం మీరు నాకు మొరపెట్టుదురేమి మీరు నాకు ప్రార్థన చేయదు వత్తురేమి నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునిడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనుపరుచుకొందును ఇదే యెహోవా వాక్కు సీక్ మీ డిలిజెంట్లీ ఐ విల్ రివీల్ మైసెల్ఫ్ టు యూ ఈరోజు దేవుడే నేరుగా నీతోనే మాట్లాడితే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది తెలుసా ప్రపంచం ఇంకేది కూడా నీకు అది ఇవ్వదండి అనుభవించి చెప్తున్నా వెన్ గాడ్ స్పీక్స్ టు యూ ఫస్ట్ హ్యాండ్ దట్ కిక్ ద థ్రిల్ నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ మ్యాచ్ దేవా ఎప్పుడు నాతో మాట్లాడతావయ్యా అలాంటి క్వాలిటేటివ్ క్వైట్ టైం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు దగ్గర కనిపెట్టు నీ చరిత్ర కాదు ప్రపంచ చరిత్ర ఒక్క స్ట్రోక్లో మారిపోతుంది ఒక ఏమనొస్తుంది జీవితం చైనాలో అరెస్ట్ చేసి జైల్లో వేశారు తన పేరు జాన్ సంగ్ ఈ జాన్సంగ్ 153 దినాలు జైల్లో వేస్తే
ఏం చేయాలో ఒకటి అడిగారు. అయ్యా ఈ జైల్లోకి వెళ్తున్నప్పుడు ఒక్కటి నాకు అనుమతించండి, ప్లీజ్ అలో మీ ఓన్లీ వన్ థింగ్ అని. వాళ్ళు ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు అడిగాడు, నాకు ఒక బైబుల్ తీసుకెళ్తాను. వాళ్ళు అనుకున్నారు ఏం చేస్తారులే బైబుల్ తీసుకెళ్తే చదువుకొని సావని అని ఆయన లోపల పంపించారు. ఆ బైబుల్ లోపల తీసుకెళ్తే 153 దినాల్లో ఆ బైబుల్ని 40 సార్లు సంపూర్తిగా కంఠోపాఠంగా బైబుల్ చదివేసి దేవుడు మాట్లాడినంతా నేర్చేసుకున్నాడు, అవలంబించుకున్నాడు, అవపాసన పట్టేశాడు, రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. చైనా దేశాన్ని అగ్ని జ్వాలలుగా దేవుని యొక్క అగ్నిని కురిపించాడు. ద మోస్ట్ పవర్ఫుల్ ఎవాంజలిస్ట్ ఆఫ్ చైనా. చైనా దేశాన్ని కుదిపేశాడు. చైనా దేశపు అగ్ని జ్వాల అనే టైటిల్ తనకు పొందాడు. ఒక యవనుడు 153 జైల్లో వేస్తే 40 సార్లు బైబిల్ ఫినిష్ చేసి ఆ దేవుని చేత నింపబడి ఆ దేవునితో స్పెండ్ చేసిన టైం బయటకు వస్తూ ఉంటే అగ్ని కిరటంలాగా పరిచయం చేశాడు. దేవునికి టైం ఇస్తే ఇవ్వకపోయినా సరే టైం తీసుకొని అయ్యా కష్టమైన త్యాగమైన చేస్తాను, మౌనదైన సమయం నాకు కావాలయ్యా, నా జీవితం కట్టబడాలయ్యా అని ఈరోజు ప్రభు ఎదుట కనిపెట్టడానికి ఇష్టపడితే యూ విల్ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ద వరల్డ్ కెన్ ఎవర్ నో. ప్రజలందరికీ జరిగినప్పుడు తెలుస్తుందండి, అందరు జరిగిన తర్వాత అంటారు ఇప్పుడు ఇలా అయిందండి అప్పుడు ఇలా అయింది. జరగక ముందే ఏం జరగబోతుందో చెప్పే దేవుణ్ణి నీ దగ్గర పెట్టుకొని ఆ దేవునితో టైం స్పెండ్ చేయకుండా న్యూస్తో టైం స్పెండ్ చేస్తావా? జరిగిన తర్వాత సొల్లు కబుర్లు చెప్పే వార్తలు వినడానికి నువ్వు ఇష్టపడతావా? జరగక ముందు ఏది జరగబోతుందో ముందే కాలజ్ఞానాన్ని తెలిసిన దేవుడు మాట్లాడే మాటలకు విధేయత చూపిస్తావా? ఆయనతో టైం స్పెండ్ చేస్తావా? డెసిషన్ ఈజ్ యువర్స్. నేరుగా కూలంకషంగా స్వచ్ఛంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రిని దేవునితోనే కాంటాక్ట్ తీసుకెళ్తా ఉంటే మధ్యలోకి మధ్యవర్తులు తీసుకొని హ్యాండిక్యాప్ చేసుకుంటావా? మిస్ఇంటర్ప్రిటేషన్ బట్టి వెళ్తావా? ఎందుకు అంత చిరోజు అంత బాల్యంలో నా ఆర్ యూ కేట్ దట్ సంబడీ షుడ్ గైడ్ యూ? కాంట్ యూ హ్యావ్ యువర్ ఓన్ క్వైట్ టైమ్? యూ అండ్ గాడ్ అలోన్, నీవు దేవుడు కలిసి ఉండడానికి ఎంత అద్భుతమైన సమయం. దేవుడితో మాట్లాడుతున్నట్లయితే దయచేసి మోకాళ్ళ మీదకి వస్తాం. ప్రార్థనతో కూడిక ముగించుకుందాం. ఈ సందర్భంలో ప్రియ సోదరి సోదరా, మీకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఆలోచించండి, ఎన్ని రోజులు స్పూన్ ఫీడింగ్ జరగాలి? ఎన్ని రోజులు ఇంకెవరో దానం వేస్తే వారి యొక్క ఆ దానం మీద బతకాలి? ఇంకెన్ని రోజులు మధ్యవర్తులు కావాలి? నువ్వు దేవుడు దేవుని స్వరం వినే స్థాయికి రావాలనే కదా దేవుడు ఆశపడేది. నా గొర్రెలు నా స్వరం వినాలన్నాడు. గొర్రెల కాపరిన క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను, మై షీప్ విల్ హియర్ మై వాయిస్. ఈరోజు దేవుని యొక్క స్వరాన్ని నేరుగా దేవునితో మాట్లాడాలని, ప్రతిరోజు నీ పవర్ఫుల్గా ఎక్విప్ చేయాలని దేవుడు ఆశపడతా ఉంటే ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరా.